హుజూరాబాద్ ఉప ఎన్నికలో మంత్రి హరీష్ రావు వ్యూహం క్లియర్ గా ఉందని చెప్పొచ్చు. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడానికి ఆయన కేవలం బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీనే టార్గెట్ చేసి ఈటలని ఓడించాలని హరీష్ చూస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ లో ఈటల హరీష్ ల మధ్య ఏ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ ఎన్ని చేసినా హుజూరాబాద్ లో తనదే విజయమని ఈటల గట్టిగానే చెబుతున్నారు. అలాగే కేసీఆర్ లేదా హరీష్ లో ఎవరైనా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. అయితే ఇక్కడ ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా కూడా ఆ పార్టీ ప్రస్తావన ఎక్కడా తీసుకురావడం లేదు. కనీసం మోదీ బొమ్మని ప్రచారంలో వాడటం లేదు. అటు కాషాయ రంగుని కూడా ఎక్కువ కనబడనివ్వడం లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచి పేదలపై పెను భారం మోపారు. దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. పైగా రోడ్లు, రైల్వే స్టేషన్లు, కరెంటు లైన్లు అమ్మేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా చాలా అంశాలపై బీజేపీ మీద ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కానీ ఈ వ్యతిరేకతని తన మీద పడకుండా కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ తోనే ఈటల హుజూరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. అందుకే హరీష్ ప్రత్యేకంగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే జనంలో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని ఈటలపై షిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే పదే పదే హరీష్ బీజేపీని టార్గెట్ చేసి ఈటలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. కేంద్రాన్ని అడిగి ఈటల నిధులు తీసుకురాలేదని, టీఆర్ఎస్ ని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే కోణంలో ప్రచారం చేస్తున్నారు. మరి హరీష్ టార్గెట్ కు ఈటల ఎంతవరకు చెక్ పెడతారో చూడాలి.